హాయ్ వాస్, నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం. సో చూడండి, నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా గోరింట చెట్టు, దీన్ని చాలా ప్రదేశాల్లో మైదాకు చెట్టు అని కూడా పిలుస్తారు, దీన్ని నఖరంజన మేదిక అని సంస్కృతంలో, హిందీలో మెహందీ అని, మెహదీ అని, తెలుగులో గోరింట, గోరింత, మైదాకు అని, ఆంగ్లంలో హెన్నా ప్లాంట్ అని పిలుస్తారు. ఈ గోరింట చెట్టు రూపగుణ ప్రభావాలు చూసినట్లయితే దీని మానుబెరడు రసం కానీ, కషాయం కానీ, లేక చూర్ణం కానీ చెడిపోయిన శరీర తత్వాన్ని మంచిగా మారుస్తాయి. పాండు రోగం, ప్లీహ రోగం, మూత్రకృత్యం, కఠిన చర్మ రోగాలు, కాలిన పుండ్లు, వ్రణాలు, నోటిపూత, తలనొప్పి, స్ఫోటకము, కంతులు, గ్రంథులు, తల వెంట్రుకల రోగాలు మొదలైన అనేక అనారోగ్య సమస్యలను గోరింట చెట్టు సునాయాసంగా పరిష్కరించగలదు. వాపులు, నొప్పులు తగ్గుటకు మరియు కాళ్ళు చేతులు పగులుట వలన కలిగే సమస్యలను తగ్గించుకోవడానికి, శరీరంపై కంతులకు, మొండి గ్రంథులకు, అరికాళ్ళ మంటలు తగ్గుటకు, వేసవిలో నీరసం తగ్గడానికి, సంభోగ సౌఖ్యానికి, దంతాలు ఊడకుండా గట్టిపడడానికి, నోటి నుండి రక్తం పడుతూ ఉంటే ఆ రక్తాన్ని ఆపడానికి, మంచి నిద్ర రావడానికి, అనేక రకాల సర్పి రోగాలకు, కండ్ల నొప్పులకు, జగముండి చర్మ రోగాలకు ఈ గోరింట చెట్టు అనేది అద్భుతంగా పనిచేస్తుంది. ఈ చర్మ రోగాలతో బాధపడేవారు గోరింటాకు చిగుర్లు, పూలు, వీటిని ఒక 20 గ్రాముల మోతాదుగా తీసుకుని ఒక పెద్ద గ్లాసు నీటిలో వేసి ఒక కప్పు కషాయం, అనగా 1/4 వంతు కషాయం మిగిలేటట్లు మరగబెట్టి వడపోసి గోరువెచ్చగా తాగుతూ ఉంటే చర్మ రోగాలు తగ్గిపోతాయి. నేను మీకు ముందుగా చెప్పినట్టుగా ఏ వ్యాధుల్లో ఈ గోరింట చెట్టును ఉపయోగించవచ్చు అనేది నా ఛానల్లో ఒక్కో వీడియో చేస్తూ చూపిస్తూ ఉంటాను. సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్, మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ.